హలో ఆల్, దిస్ ఇస్ బార్గో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కామాక్షి కాంతి సిల్క్. సో ఇప్పుడు దాకా మంచి ఎక్స్క్లూజివ్ సారీస్ అన్ని చూపించుకుంటూ వచ్చాను కదండి లాస్ట్ ఇయర్. సో అందరి ఆదరణ ఇవన్నీ మాకు చాలా థ్యాంక్స్ అండి. సో మన షాప్ కూడా చాలా బాగా క్లిక్ చేశారు అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా మంచి మూమెంట్ లో కూడా తెచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. సో ఇవాళ కూడా ఏంటంటే న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి సో స్పెషల్ వీడియో కింద కౌంట్ చేస్తూ ఒక మంచి ఎక్స్క్లూజివ్ సారీస్ తీసుకొచ్చాను. అందులో కూడా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్. సో బ్రైడల్ వేర్ లో మనకి తలంబ్రాల చీరలు కాకుండా పెళ్లి అనగానే కరెక్ట్ గా వెడ్డింగ్ కలెక్షన్, ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ తీసుకొచ్చాను. సో దీంట్లో ఏంటంటే ఇవాళ సారీస్ లో కాస్టింగ్ వచ్చేవాడికి 50,000 నుంచి 70,000 దాకా అయితే మిడిల్ రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ జరీలో కూడా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఈ చూపించే ప్రతి సారీ కూడా 3 గ్రామ్స్ అండ్ 4 గ్రామ్స్ గోల్డ్ కాంబినేషన్ అండ్ జరీలో ఏంటంటే ప్యూర్ వెండి సిల్వర్ కూడా మిక్సింగ్ ఉంటుంది అనమాట. సో మీకు ఒక్కొక్క సారీ చూపిస్తాను. సో వీడియోలో ఏంటంటే ఓన్లీ 10 సారీస్ మాత్రమే తీసుకొచ్చాను అనమాట. ఒకవేళ మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు ఇంకా ఎక్స్క్లూజివ్ సారీస్ చూపించాలి కాబట్టి అన్ని సారీస్ చూపించకుండా ఓన్లీ పర్టికులర్ సెలెక్టెడ్ సారీస్ మాత్రమే తీసుకొచ్చాను. కలర్కి ఒకటి చొప్పున. సో ఫస్ట్ కాంబినేషన్ సారీ అనమాట. అంటే మీకు సారీ ఫస్ట్ ఇనీషియల్ గానే మంచి కాంబినేషన్తో తీసుకొస్తున్నానండి. సో సారీ చూడొచ్చు మోడల్ అనేది. సో ఈ మోడల్ కాంబినేషన్ ఏంటంటే పర్పుల్ కాంబినేషన్ అనమాట, లైట్ పర్పుల్. అంటే ఇదేంటంటే షేడ్ ఎలా ఉంటుంది అంటే ఒక కైండ్ ఆఫ్ కన్నేత షేడ్ ఉంటుంది, లైక్ హనీ కలర్ మిక్స్ అయ్యి లైట్ పర్పుల్ ప్రొజెక్షన్ ఉంటుంది అనమాట. అంటే పేస్టల్ కలర్ కాంబినేషన్ లాగా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ సారీ ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ అనమాట. సో మీరు కాంబినేషన్ చూడొచ్చు, పేస్టల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చింది, బేబీ పింక్ కాంబినేషన్ అండ్ కుట్టు బార్డర్ స్టైల్. ఇదంతా ప్యూర్ హ్యాండ్ మేడ్ వీవింగ్ అండి. ఇది యాక్చువల్లీ మీరు చూడడానికి టిష్యూ లాగా అనిపిస్తుంది కానీ జరీ బై జరీలో కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే మెత్తగా దూదిలాగా ఉంటుంది అనమాట. అంటే వీడియోలో మీకు ఈ ఫ్యాబ్రిక్ నేను చెప్పలేకపోతున్నాను. అంటే మీరు హైదరాబాద్ లో ఉంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి, క్వాలిటీ మీకు బాగా అర్థమవుతుంది. సో ఇవన్నీ 50,000 ఎవో కాంబినేషన్ సారీస్ అనమాట. సో ఈ సారీ యొక్క హైలైట్ ఏంటంటే సారీ మొత్తం ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ అనమాట. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్ వచ్చి వర్క్ అనేది ఏంటంటే హైలైట్ అవ్వడానికి యాక్చువల్లీ బాడీ వచ్చేపాటికి మనకి గోల్డ్ జరీ అయితే వర్క్ అయితే ఏదైతే ఉందో, బాడీ పైన వచ్చే వర్క్ కాంట్రాస్ట్ వచ్చేవాడికి సిల్వర్ జరీ, ప్యూర్ వెండి సిల్వర్ జరీ కాంబినేషన్ పైన వెళ్ళి దానిపైన బూటీస్ వచ్చాయన్నమాట. సో ఈ బూటీస్ అనేవి 10 ఫీట్ లో మీకు హైలైట్ అవ్వడానికి బూటీ పైన మీనాకారి వర్క్ వచ్చింది అనమాట. సో సారీని ఇలా మీరు దూరం నుంచి చూసినప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక 10 ఫీట్ డిస్టెన్స్ లో వెళ్ళినప్పుడు పర్సన్ అనేది హైలైట్ అవ్వడానికి ఇలా మీనాకారి వర్క్ అనేది హైలైటింగ్ ఇస్తారనమాట. సో మీకు సారీ మొత్తంలో మీనాకారి వర్క్ కూడా హైలైట్ అవుతా ఉంటుంది. సో ఇదేంటంటే డార్క్ పేస్టల్ కాంట్రాస్ట్ కాంబినేషన్. సో అంటే బాడీ పైన డార్క్ థీమ్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేవాడి పేస్టల్ షేడ్ వచ్చిన కాంబినేషన్ అనమాట. సో పళ్ళు కూడా చూడొచ్చు, రిచ్ పళ్ళు వచ్చింది. సో ఈ శారీకి ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లోకి వెళ్తుంది అనమాట. సో బ్లౌజ్ కూడా చూడొచ్చు, మంచి బూటీ స్టైల్ వర్క్ పైన వచ్చిన బ్లౌజ్ అనమాట. అండ్ ఇదేంటంటే కైండ్ ఆఫ్ టిష్యూ లాగా ఉన్నా కానీ మగ్గం వర్క్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి. సో రీసెంట్ గా ఇప్పుడు వచ్చిన మగ్గం వర్క్లకి బాగా సెట్ అవ్వడానికి టిష్యూ పైన క్లాత్ కూడా బట్ట క్వాలిటీ ఉండడానికి మంచి క్వాలిటీతో ఇచ్చిన శారీ అనమాట. అండ్ శారీ యొక్క బ్యాక్ వీవింగ్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను మొత్తం ప్యూర్ వెండి జరీ పైన వెళ్తుంది అని చెప్పి. సో ఆల్ ఓవర్ సిల్వర్ జరీ పైన వెళ్తున్న శారీ కాంబినేషన్ అనమాట. సో ఈ కాంబినేషన్ లో శారీ అనేది మంచి హైలైట్ అవుతుంది. ఈ దీంట్లో ఇంకో 2-3 పీసెస్ కలర్స్ ఉన్నాయండి. సో ఒకవేళ మీకు ఈ మోడల్ నచ్చినా కానీ డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా అయినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో శారీ ఓవరాల్ లుక్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. సో లుక్ వైజ్ గా రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ కాంబినేషన్ గ్రాండ్ గా కనిపిస్తుంది లుక్ కూడా. సో మీకు దీంట్లో మీకు చూపించింది అయితే జస్ట్ నేను 12-ఇంచ్ బార్డర్ మాత్రమే, మీకు ఇంకా 14-ఇంచ్ బార్డర్ ఉంది, 19-ఇంచ్ బార్డర్ ఉంది, ప్లస్ 22-ఇంచ్ బార్డర్ బిగ్ బార్డర్ స్టైల్లో కూడా ఉన్నాయన్నమాట. రకరకాలుగా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా. సో దీంట్లో సో ఫస్ట్ మనకి మీకు షేడ్ కూడా డిఫరెంట్ చూపించాను కాబట్టి సో అందరి ఫేవరెట్ రాణి పింక్ కాంబినేషన్ కలర్ చూపిస్తానండి. సో శారీ చూడొచ్చు, శారీ యాక్చువల్గా ఏంటంటే ఒకే కలర్ కాంబినేషన్ అనమాట, మొత్తం పింక్ షేడు. సో బాడీ పైన ఏంటంటే గోల్డ్ జరీ డల్ ఫినిషింగ్ ఇవ్వడం వలన ఏంటంటే బాడీ అనేది కొంచెం లైట్ పేస్టల్ షేడ్ వచ్చి సో బార్డర్ వచ్చేవాడికి రాణి పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట. సో థీమ్ అయితే శారీ అయితే డార్క్ థీమ్ అండి. మీకు లైట్గా పేస్టల్లా కనిపించినా కానీ మీకు శారీ అనేది ఓవరాల్ లుక్ చూసినా కానీ ఇది మంచి డార్క్ థీమ్ లోకే వెళ్తుంది అనమాట. సో డార్క్ కాంబినేషన్ అనమాట. సో డార్క్ కాంబినేషన్ లో పేస్టల్లా కనిపించే డార్క్ అనమాట. సో ఈ శారీ పైన వర్క్ కూడా చూడొచ్చు. ఈ వర్క్ ఏంటంటే యూజువల్లీ రెగ్యులర్గా వచ్చే వర్క్ కాదండి. అంటే మీరు కిందన్న శారీ చూస్తే ఇది మీకు రెగ్యులర్గా చూసే వర్కే అనమాట. ఆల్ ఓవర్ ఫ్లోరల్ వర్క్ పైన మీనాకారి బూటీస్ రావడం అనేది. సో ఈ వర్క్ చూడండి, ఈ వర్క్ ఏంటంటే శారీ పైన ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ వర్క్ పైన ఏంటంటే శారీ అనేది హైలైట్ అవడానికి లైట్గా ఇదైతే బార్డర్లో మనకి ఏదైతే థ్రెడ్స్ వచ్చాయో అదే థ్రెడ్స్తో మనకి ఇక్కడ మీనాకారి వర్క్ వచ్చింది అనమాట. సో ఈ శారీ కూడా ఏంటంటే సేమ్ అంతేనండి. ఇప్పుడు మనం ఏంటంటే స్టేజ్ పైన ఉంటే స్టేజ్ పైన ఒక మీతో పాటు ఒక 10-15 మెంబర్స్ ఉన్నా కానీ శారీ అనేది హైలైట్ అవుతా ఉంటుంది మీనాకారి వర్క్ మూలన. సో అదే అండి బ్యూటీ అనేది మీనాకారితో. సో జరీ బై జరీ కాంబినేషన్తో మంచి
డార్క్ కాంబినేషన్, రాణి పింక్ కాంబినేషన్, ఇది చాలా మంది ఫేవరెట్ కలర్ అండి. సో మంచి రన్నింగ్ కలరు. సో ఎంత ఎర్లీ పాసిబుల్ అయితే అంత ఎర్లీ బుక్ చేసుకోండి. సో దీనికి కూడా రిచ్ పళ్ళు వచ్చింది. దీని బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం డాట్ వర్క్ అనమాట. సో మైన్యూట్ డాట్ వర్క్ తో శారీ వెళ్తుంది. సో ఇది బ్లౌజ్ అనమాట. సో శారీ ఇది కూడా ఒకసారి ఓవర్ లుక్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. సో ఇవన్నీ ఆల్ ఓవర్ కాంబినేషన్స్ అండి, జరీ బై జరీ. సో ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట. అంటే యూజువల్ ఇంత ఎక్స్క్లూజివ్ శారీస్ నేను ఎప్పుడు పెట్టలేదు. సో న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి మీకు డైరెక్ట్ గా మీకు పెడుతున్నాను అనమాట ఆన్లైన్ లో. సో నెక్స్ట్ కలర్ వచ్చేవాడికి శారీలో అసలు మొత్తం ప్యూర్ సిల్వర్ కలర్ వస్తే ఎలా ఉంటుంది అనేది అనమాట. సో ఈ కాంబినేషన్ శారీ చూడండి, ఇవన్నీ ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉంటాయంటేనండి, మీకు టిష్యూ లాగా అనిపించవచ్చు కానీ చాలా స్మూత్ ఉంటుందండి. ఇంత స్మూత్ ఫినిషింగ్తో అయితే రావు శారీస్ అనేవి. సో మొత్తం వెండి జరీ, మీరు బాడీ మొత్తం చూస్తున్నారు కదా, బాడీ మొత్తం వెండి జరీ. ఇది కూడా ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చి పీకాక్ బూటీస్ వచ్చాయన్నమాట. ఈ వర్క్ అనేది హైలైట్ అవడానికి గోల్డ్ జరీతో డల్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. సో ఈ శారీకి కాంట్రాస్ట్ వచ్చేవాడికి మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. సో ఈ మస్టర్డ్ ఎల్లో కూడా ఏంటంటే లైట్గా గోల్డ్ లా కనిపిస్తుంది కానీ ఇది ఒక మస్టర్డ్ షేడ్ అనమాట. సో శారీ ప్రొజెక్షన్ ఎలాగ ఉంటుంది అంటే సిల్వర్ కి గోల్డ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చినట్టు ఉంటుంది. సో శారీ యొక్క పళ్ళు చూడొచ్చు, రిచ్ పళ్ళు. సో చాలా మంది ఇప్పుడు తలంబ్రాలప్పుడు హాఫ్ వైట్ తో పాటు సిల్వర్ అండ్ గోల్డ్ కూడా చాలా మంది ఎక్స్క్లూజివ్ గా తీసుకుంటున్నారు. సో ఒకవేళ మీరు తలంబ్రాల చీరలకి ఒకవేళ సిల్వర్ జరీలో ఒక శారీ కావాలనుకుంటే ఈ శారీ కూడా ఎక్స్క్లూజివ్ గా తీసుకోవచ్చు. సో మీకు కాస్టింగ్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఇస్తున్నామండి. సో దీని పళ్ళు కూడా చూడొచ్చు, ఎంత సారీ బ్లౌజ్ చూడొచ్చు ఎంత రిచ్ గా ఉంటుందో. సో ఈ కైండ్ ఆఫ్ యూజువల్లీ ఇటకాయ బ్లౌజ్ పైన వచ్చిన వర్క్ బాడీ పైన, శారీ యొక్క బాడీ పైన వస్తుంది. సో కొంచెం యూనిక్ గా ఉండాలి కాబట్టి బ్లౌజ్ కూడా హైలైట్ అవ్వాలి, మగ్గం వర్క్ లేకుండా ఉండాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ శారీ కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. సో ప్యూర్ సిల్వర్ జరీ పైన గోల్డ్ జరీతో డల్ ఫినిషింగ్ వచ్చి ఆల్ ఓవర్ వర్క్ పైన పీకాక్ బూటీ స్టైల్ అనమాట. సో దీని బార్డర్ బిగ్ బార్డర్ అండి, కొంచెం ఇది వచ్చేపాటికి కొంచెం 18 inch బార్డర్ వస్తుంది. సో మరీ బిగ్ బార్డర్ ఏం కాదు, అంటే కొంచెం మోడరేట్ సైజే. ఇంకా బిగ్ బార్డర్ అంటే ఇక్కడ దాకా వస్తుంది కరెక్ట్ గా 18 inch దాటిన తర్వాత 20 inch 22 inch అని చెప్పి. సో సిల్వర్ శారీ చూసారు కదండి. సో ఇప్పుడు ఒక ఎక్స్క్లూజివ్ శారీ అండి. సో ఇది కొంచెం కాస్టింగ్ ఎక్కువ అండి మనకి. ఇది మనకి కాస్టింగ్ అంటే హై రేంజ్ ఐటమ్ అనమాట. సో మీకు ఎక్స్క్లూజివ్ శారీస్ లో ఇవి కూడా తీసుకురావాలని తీసుకొచ్చాను. సో యాక్చువల్గా ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ వీవింగ్ నేను ఎప్పుడు చెప్పలేదు. దీన్ని త్రికాట్ వీవింగ్ అంటారండి. అంటే 2 cots, 3 cots, 4 cots అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ గా నేమ్స్ ఉంటాయి. సో ఆ నేమ్స్ ఎందుకు వచ్చాయి అంటే యూజువల్లీ మనకి చీర పైన ఈ థ్రెడ్ వర్క్ వచ్చి వేరే కలర్ ప్రొజెక్షన్ వస్తే దీన్ని మీనాకారి వర్క్ అంటారు కదా. సో ఈ థ్రెడ్ వర్క్ మీనాకారి వర్క్ అంటారు. ఈ కింద ఉన్న జరీ వర్క్ ఉంది చూసారా, ఇది జరీ వర్క్ కదా. సో శారీ అంతా ఫస్ట్ ఒక జరీతో మీకు గోల్డ్ జరీతో చీర వెళ్ళిన తర్వాత ఈ గోల్డ్ జరీ పైన మీరు చూస్తే ఎల్లో కలర్ కాంబినేషన్, ఎల్లో జరీ వర్క్ అండ్ గ్రీన్ జరీ వర్క్, ఆరెంజ్ జరీ వర్క్. సో ఇలాగా 3 జరీ వర్క్లు వచ్చాయి. సో ఇది 1 cot, 2 cot, 3 cot. అంటే ఒక కలర్ పైన 3 cots వచ్చాయి కాబట్టి 1 cot, 2 cot, 3 cots అంటారు. సో 3 cot అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట. సో దీన్ని 3 cot శారీ అంటారు. సో మేబీ నేను మీకు ఈ డౌట్ అయితే క్లియర్ చేసి ఉంచాను అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు బాడీ పైన ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అనమాట. సో ఈ ఆల్ ఓవర్ వర్క్ పైన మనకి ఫ్లోరల్ ఎక్స్క్లూజివ్ సన్ఫ్లవర్ బూటీస్ వచ్చాయి బిగ్ బార్డర్ స్టైల్లో. సో ఇది సారీ బిగ్ బార్డర్ అనమాట. సో బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చింది, కాంట్రాస్ట్ రెడ్ అనమాట. సో శారీ పైన త్రికాట్ వివింగ్ లో వచ్చే శారీ కాంబినేషన్ ఇది. సో ఈ శారీని నేను ఎక్స్క్లూజివ్ గా మళ్ళీ ఒక షార్ట్ కూడా చేస్తానండి మీకు ఆ క్లియర్ గా అర్థం కావడం కోసం. సో ఈ శారీ యొక్క పళ్ళు చూడొచ్చు, రిచ్ పళ్ళు. అండ్ దీని బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ అనమాట. సో బ్లౌజ్ చూడండి ఎలా ఉందో. సో కొంచెం యూనిక్ అనమాట, రెగ్యులర్ రాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చిన కాంబినేషన్ అనమాట. సో ఈ త్రికాట్ వివింగ్ స్టైల్ ఒకసారి మళ్ళీ శారీ చూడండి ఓవరాల్ గా లుక్. సో ఇవి త్రికాట్ వివింగ్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయండి, రెగ్యులర్ గా రావు. సో ఒకవేళ దీంట్లో అయితే పేస్టల్ షేడ్ కూడా ఉంది మన దగ్గర. సో మీకు ఒకవేళ డార్క్ షేడ్, నేను వీడియో కోసం అయితే డార్క్ షేడ్ తీసుకున్నాను. మీకు ఒకవేళ పేస్టల్ కలర్ కావాల్సి వస్తే మీరు డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మాకు మెసేజ్ చేసినా కానీ మీకు దాని ఫొటోస్ కూడా పంపిస్తాను, చూసి మీకు ఏది నచ్చితే అది సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ వీవింగ్ స్టైల్ కూడా, బ్యాక్ వీవింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి, మొత్తం ఇంటర్లాక్ జామదాని వీవింగ్తో. సో ఈ బ్యాక్ వీవింగ్స్ లో చూసినా కానీ మీకు ఎక్కడ థ్రెడ్స్ పట్టుకోవడం కానీ ఇవేం కనిపించవు. సో ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దాకా మీకు ఒక్కొక్క కలర్ షేడ్స్ మార్చుకుంటూ వచ్చాను కాబట్టి, సో నెక్స్ట్ కలర్ వచ్చేవాడికి ప్యారెట్ గ్రీన్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ పేస్టల్ థీమ్ అనమాట. సో ఇది ఈ శారీ కూడా హైలైట్ ఏంటంటే మొత్తం జరీ బై జరీ వచ్చింది వర్క్ శారీ పైన. ఈ ఏదైతే వర్క్ అనేది హైలైట్ అవ్వడానికి ప్యూర్ వెండి జరీతో వర్క్ వెళ్ళింది సిల్వర్ జరీతో.
సో అండ్ ఈ శారీ పైన వచ్చిన ప్రతి వర్క్ పైన హైలైట్ అవడానికి మీనాకారి థ్రెడ్ వీపింగ్ తో గ్రీన్ కలర్ థ్రెడ్స్ తో మీనాకారి వర్క్ వచ్చింది అనమాట. సో ఏంటంటే ఈ థీమ్ అంతా కలర్ ఒకే థీమ్ అవడంతో మీకు మీనాకారి అనేది అర్థం కాదు, బట్ ఇది కొంచెం డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే శారీ పైన ఉన్న వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఆ వర్క్ అనేది హైలైట్ అవుతూ మీనాకారి వర్క్ అనేది మంచి ప్రొజెక్షన్ లో ఉంటుంది అనమాట. సో ఈ శారీ కూడా ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో. సో ప్యారెట్ గ్రీన్ కి బేబీ పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట. సో రిచ్ లుక్ అనమాట, మంచిగా ఉంటుంది, ప్రొజెక్షన్ కూడా గ్రాండ్ గా వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే డ్రేపింగ్ అప్పుడు చాలా హైలైట్ అవుతా ఉంటాయండి. మీకు చూడడానికి ఒకలాగా అనిపించవచ్చు కానీ శారీ డ్రేపింగ్ అయిన తర్వాత దీని వచ్చే లుక్ కానీ రిచ్ లుక్ కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ కలర్స్ లో రాణి పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, బేబీ పింక్ ఉంటుంది. సో ఫస్ట్ నెక్స్ట్ రెడ్ కలర్ చూపిస్తున్నాను, స్టార్టింగ్ లో రాణి పింక్ చూపించాను కదా. సో రెడ్ కలర్ కాంబినేషన్. సో ఈ శారీ కూడా వర్క్ అంటే మీకు చూపించే ప్రతి శారీ కూడా వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేంజ్ అవుతానే ఉంటుందండి, ఏది రెగ్యులర్ వర్క్ చూపించట్లేదు. సో ప్యాటర్న్ వైజ్ గా కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ శారీస్ తీసుకొచ్చాను అనమాట. సో కాంబినేషన్ చూడొచ్చు, ఒకే సింగిల్ కలర్ థీమ్ అనమాట రెడ్ కలర్ కాంబినేషన్, కానీ కాంట్రాస్ట్ అనేది ఇక్కడ డార్క్ కనిపించడం కోసం పైన అంతా జరీ బై జరీ వర్క్ రావడంతో ఇది ఒక కైండ్ ఆఫ్ షేడ్ లాగా, రెడ్ లో ఒక కైండ్ ఆఫ్ షేడ్ వచ్చింది. ఇక్కడ వచ్చే వాటికి మీకు జస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో శారీ యొక్క ప్యాటర్న్ కూడా చూడొచ్చు, ప్రతిదీ డీటెయిలింగ్ అనేది హైలైట్ అవుతూ మీనాకారి వర్క్ తో మంచి డీటెయిలింగ్ తో వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ. సో ఈ రెడ్ కలర్ శారీ కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. యాక్చువల్లీ మన దగ్గర రెడ్ కలర్ సెట్స్ చాలా ఉన్నాయండి శారీస్, నేను మీకు నెక్స్ట్ వీక్ దీని గురించి ఒక సపరేట్ వీడియో తీస్తాను ఓన్లీ రెడ్ కలర్స్ తీసుకొని. సో ఎందుకంటే కలెక్షన్ అయితే రెడ్ కలర్స్ లో చాలా వచ్చాయి. సో దాంట్లో అయితే మీకు నెక్స్ట్ వీక్ కాదండి, ఈ ఫ్రైడే ఆర్ వెనస్డేలో రెడ్ కలర్ శారీస్ కి కంప్లీట్ గా ఒక పెద్ద సెట్ వీడియో అయితే తీస్తాను. సో అన్ని శారీస్ కలిపి. సో నెక్స్ట్ కలర్ ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట, తలంబ్రాల చీరలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే శారీ. సో యూజువల్లీ తలంబ్రాలకు హాఫ్ వైట్ వేసుకుంటారండి, కానీ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది స్టోర్లో అయితే గోల్డ్ కూడా అడుగుతున్నారు. సో గోల్డ్ కూడా మీకు ఒకసారి సెల్ఫ్ లో గోల్డ్ ఎలా ఉంటుందో చూపిద్దామని తీసాను. సో ఈ శారీ చూడొచ్చు, మొత్తం సెల్ఫ్ ఆల్ ఓవర్ గోల్డ్ అనమాట. సో ఈ శారీ పైన వర్క్ ఇది యాక్చువల్గా మీకు చూడడానికి సిల్వర్ లాగా అనిపిస్తుంది, కానీ ఈ శారీకి ఈ శారీ కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇక్కడైతే సిల్వర్ జరీతో వర్క్ వెళ్ళింది, బట్ ఈ శారీలో అయితే మొత్తం గోల్డ్ జరీతోనే వర్క్ అనమాట. అంటే మీకు ఏంటంటే చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ ఈ ఫినిషింగ్ అంతా ఏంటంటే డల్ ఫినిషింగ్ అనమాట. కింద ఉన్న బాడీ పైన ఏంటంటే కొంచెం డార్క్ ఫినిషింగ్ ఇచ్చి డల్ ఫినిషింగ్ ఇవ్వడంతో ఏంటంటే డార్క్ అండ్ డల్ ఫినిషింగ్ వలన శారీ అనేది ఇలాగా ప్రొజెక్షన్ అయితే వస్తుంది. మీరు థ్రెడ్స్ చూసినా కానీ మొత్తం గోల్డ్ థ్రెడ్సే ఉంటాయండి, ఎక్కడ మీకు సిల్వర్ థ్రెడ్స్ అయితే కనపడవు. సో అంటే ప్యూర్ సెల్ఫ్ గోల్డ్ లో చాలా మంది ఏంటంటే అసలు నాకు సిల్వర్ వర్క్ ఉండకూడదు అని అంటున్నారు. సో అందుకే ఈ శారీస్ అనమాట. సో ఈ శారీ కూడా ఓవరాల్ లుక్ చూడండి ఎలా ఉంటుందో, గోల్డ్ కలర్ కాంబినేషన్. సో గోల్డ్ శారీలో సెల్ఫ్ కాంబినేషన్ బిగ్ బార్డర్ స్టైల్ అనమాట, ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, మొత్తం ఫ్లోరల్ స్టైల్ అనమాట. సో వర్క్ వైజ్ గా ప్యాటర్న్ వైజ్ గా మంచిగా కొంచెం డిఫరెంట్ గా ఉండే శారీ. సో నెక్స్ట్ కలర్ వచ్చేపాటికి సీ బ్లూ కాంబినేషన్. సీ బ్లూ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట. సో ప్యాటర్న్ చూడొచ్చు, సీ బ్లూ కాంబినేషన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రన్నింగ్ కలర్ ఏనండి, అంటే కాంట్రాస్ట్ బాగా కనిపించడానికి అనుకుంటే ఇలాగ సీ బ్లూ కి రెడ్ కాంట్రాస్ట్ లో వెళ్ళొచ్చు. ఈ శారీ కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడొచ్చు. ఇవన్నీ జరీ బై జరీ అండి, అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క స్టైల్ అనమాట. అంటే మీకు ఏంటంటే ఒకటి 2 గ్రామ్స్ లో ఉంది, ఒకటి 3 గ్రామ్స్ లో ఉంది, ఇలాగ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. సో మీకు అవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా ఓవరాల్ గా ఒకే షాట్ లో తీస్తున్న వీడియో అనమాట ఇది. అంటే ఎక్స్క్లూజివ్ బ్రైడల్ వేర్ లో 50-70,000 ప్రైస్ రేంజ్ లో మన దగ్గర ఎలాంటి శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి చెప్పడం కోసం. నెక్స్ట్ కలర్ వచ్చేవాడికి బేబీ పింక్ కాంబినేషన్ అనమాట. సో శారీ చూడండి, బేబీ పింక్ ఇదంటే ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ పేస్టల్ ప్రొజెక్షన్ అండి. ఈ పేస్టల్ ప్రొజెక్షన్ లో మీనాకారి థ్రెడ్ వీవింగ్స్ వచ్చాయి అన్ని. సో ఇప్పుడు కలర్ అంతా ఇప్పుడు మనకి పేస్టల్ పింక్ వచ్చినప్పుడు బాడీ పైన వర్క్ ఏంటంటే సిల్వర్ జరీ వర్క్ తో హైలైట్ అవుతూ ఇక్కడ 2 కలర్ థ్రెడ్స్ వచ్చాయండి, ఒకటి బ్లూ కలర్ థ్రెడ్స్ ఇంకోటి గ్రీన్ కలర్ థ్రెడ్స్. ఈ 2 కలర్ థ్రెడ్స్ తో మీనాకారి వర్క్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో ఈ శారీ యొక్క కాంబినేషన్ తో వచ్చిన పళ్ళు కూడా చూడొచ్చు, రిచ్ పళ్ళు వస్తుంది. సో రిచ్ పళ్ళుతో అండ్ దీని బ్లౌజ్ చూడండి ఎలా ఉందో. ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే బూటీ స్టైల్ అనమాట, బూటీ స్టైల్ వర్క్ తో వచ్చిన శారీ. సో ఈ శారీ కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి ఎలా ఉంటుందో. సో పేస్టల్ పింక్ కాంబినేషన్ లో మనకి బిగ్ బార్డర్ స్టైల్లో రిచ్ పళ్ళుతో వచ్చిన శారీ అనమాట, దానిపైన మీనాకారి థ్రెడ్ వీవింగ్స్ వచ్చిన కాంబినేషన్స్. సో శారీ హైలైట్ అవుతున్న హైలైట్ అవడానికి మీనాకారి వర్క్ కూడా వచ్చింది. సో దీంట్లో ఇంకొక షేడ్ వచ్చేపాటికి కొంచెం రేడియం షేడ్ అనమాట, అంటే మీకు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ యెల్లో షేడ్ వస్తుంది, బట్ ఇది వచ్చేపాటికి రేడియం షేడ్ అనమాట. సో ఇది కూడా కొంచెం కలర్ రన్నింగ్ లో ఉన్న కలర్ అండి, లాస్ట్
ఈ అక్టోబర్ నవంబర్ లో అయితే ఈ టైప్ ఆఫ్ కలర్ శారీస్ అయితే బాగా సేల్ అయినాయి. అంటే డిఫరెంట్ గా కావాలి, అన్ని కలర్స్ మా దగ్గర ఉన్నాయి అని చాలా మంది అంటే, కొంచెం ఈ కలర్ ఏంటంటే చాయిస్ ఇదొకటి ఆరెంజ్ కలర్, ఈ రెండు కలర్స్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ అయ్యాయన్నమాట శారీస్ అయితే. సో రేడియం కలర్ షేడ్ ఈ శారీ, ఈ శారీ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అండి. మీకు వర్క్ వైజ్ గా కూడా మంచి యూనిక్ జాందాని వీవింగ్ తో వచ్చిన శారీ అనమాట. మీరు చూడొచ్చు ఇది బ్యాక్ సైడ్ వీవింగ్. సో ఈ బ్యాక్ సైడ్ వ్యూవింగ్ కి ఫ్రంట్ వ్యూవింగ్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే యూజువల్లీ ఇంటర్లాక్ వ్యూవింగ్ అనేది ఒకటి, జామ్దాని వ్యూవింగ్ అనేది ఒకటి. సో ఇంటర్లాక్ వ్యూవింగ్ లో లైట్ గా థ్రెడ్స్ కనపడతాయి, బట్ జామ్దాని వ్యూవింగ్ లో మీకు అసలు ఆ థ్రెడ్ కూడా కనపడదు. సో చూడొచ్చు నేను నా ఫింగర్ ని ఎంత రఫ్ గా హ్యాండిల్ చేసినా గానీ థ్రెడ్ అయితే పట్టుకోవట్లేదు. అంటే మీరు హెవీ జ్యువెలరీ వేసుకోవాలి అనుకున్నప్పుడు చౌకర్ గానీ లేదంటే వడ్డానం గానీ ఇలాంటివి ఏమున్నా గానీ మీకు బ్యాక్ సైడ్ అయితే ఏ థ్రెడ్ పట్టుకోదు అనమాట జామ్దాని వ్యూవింగ్ తో. సో ఇదొకటి మంచి స్టైల్ కాంబినేషన్ అనమాట. సో ఈ వీవింగ్ లో శారీ లుక్ చూడండి ఎలా ఉంటుందో. సో ప్రొజెక్షన్ కూడా అంతే గ్రాండ్ గా ఉంటుంది అండి, మీకు హైఫై లుక్ వస్తుంది అనమాట. ఇవి డ్రేపింగ్ లోనూ హైలైట్ ఉంటాయి అండ్ శారీ లుక్ వైజ్ కూడా మంచి ఎలిగెంట్ షేడ్స్ అనమాట. అండ్ ఇవన్నీ శారీస్ ఏంటంటే ఫాలింగ్ మెటీరియల్స్ అండి, అంటే మీరు సింగిల్ స్టెప్ డ్రేపింగ్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించే శారీస్ అనమాట. సో ఈ నెక్స్ట్ కలర్ వచ్చేపాటికి బ్లూ కలర్ కాంబినేషన్. సో సెల్ఫ్ కాంబినేషన్ అంటే మొత్తం రన్నింగ్ కలర్ బ్లూయే అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ చాయిస్ అనమాట. శారీ అంతా ప్యూర్ హ్యాండ్ మేడ్ వ్యూయింగ్. అండ్ మోర్ ఓవర్ ఈ శారీ ఏంటంటేనండి గ్రామ్స్ వెయిట్ అనమాట. అంటే మీరు ఇంత జరీ వర్క్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే వెయిట్ కూడా కొంచెం ఫినిషింగ్ అనేది లైట్ వెయిట్ తో ఫినిషింగ్ చేసే వచ్చేటట్టు చేసిన శారీస్. ఫ్యాబ్రిక్స్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్స్, అంటే మీకు జరీ బై జరీలో ఏ కలర్ కావాల్సి ఆ కలర్ మన దగ్గర అవైలబుల్ గా ఉండడానికి చెప్పడం కోసమే ప్రతి శారీ మీకు తీసిన ప్రతి శారీని కలర్ అనేది రిపీట్ అవ్వకుండా చూపిస్తున్న శారీస్ అనమాట. సో బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇవాళ ఈ శారీస్ లో లాస్ట్ పీస్ అండి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ బట్టి అన్ని శారీస్ కవర్ చేయలేకపోతున్నాను. సో ఈ శారీ కాంబినేషన్ చూడొచ్చు, ఇదేంటంటే పేస్టల్ కాంట్రాస్ట్ అనమాట. అంటే మీకు ఏంటంటే బాడీ పైన ఏంటంటే సిల్వర్ అండ్ ఆరెంజ్ షేడ్ మిక్స్ తో ఒక కైండ్ ఆఫ్ షేడ్ అయితే ప్రొజెక్ట్ అవుతుంది, రెడ్ కలర్ షేడ్ అయితే ప్రొజెక్ట్ అవుతూ కనిపించే శారీ అనమాట. ఈ శారీకి కాంట్రాస్ట్ వచ్చేపాటికి రెడ్ కలర్ కాంబినేషన్. సో వర్క్ చూడొచ్చు మనకి మీడియం సైజ్ బార్డర్ వచ్చింది అనేది డైమండ్ చెక్స్ కాంబినేషన్ అనమాట. అంటే మనకి ప్యాటర్న్ అనేది కొత్తగా ఉంటుంది అనమాట. అంటే చూడ్డానికి ప్యాటర్న్ సింపుల్ గా అనిపిస్తుంది కానీ లుక్ వైజ్ గా అయితే హైఫై లుక్ వచ్చే శారీ అనమాట ఇది. సో విత్ రెస్పెక్ట్ ఏ జ్యువెలరీ అయినా శారీ అయితే నీట్ గా ఉంటుంది, గ్రాండ్ గా ఎలివేట్ అవుతుంది. సో కాంట్రాస్ట్ చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో. సో యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ రావడం కూడా చాలా తక్కువే. సో ఈ శారీ కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి ఎలా ఉంటుందో. సో శారీ ఓవరాల్ లుక్ అండి, కాంబినేషన్ రిచ్ లుక్ వచ్చే ప్రొజెక్షన్ వచ్చే శారీ అనమాట. సో చూసారు కదండి బ్రైడల్ వేర్ లో మంచి ఎక్స్క్లూజివ్ శారీస్. సో యూజువల్లీ మన దగ్గర ఎప్పుడు స్టాక్ అయితే రన్నింగ్ లోనే ఉంటదండి, అంటే ఎవ్రీ 2 మంత్స్ కి 1 మంత్ కి రిఫిల్ అవుతానే ఉంటది. ఒకవేళ మీకు ఈ శారీస్ కాదు ఇంకా ఈ బడ్జెట్ లో నాకు 20,000 లో 10,000 లో 15,000 లో 30,000 లో శారీస్ కావాలన్నా గానీ మా డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ద్వారా మమ్మల్ని కానీ ఇంటిమేట్ చేస్తే మీకు ఆ ప్రైస్ రేంజ్ లో ఏ కలర్ కావాల్సి ఆ కలర్ అవైలబిలిటీ బట్టి మీకు శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీకు గృహప్రవేశానికి ఇలాగ పెట్టుబడి చీరలు కావాలి, పెళ్లికి పెట్టుబడి చీరలు కావాలన్నా కానీ మన దగ్గర 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 10,000 దాకా అయితే మంచి క్వాలిటీతో, అంటే క్వాలిటీ బేస్ చెప్తున్నానండి ప్రైస్ గురించి కాదు, మంచి క్వాలిటీతో తక్కువలో మీకు పెట్టుబడి చీరలు ఎన్ని కావాల్సి వస్తే అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ లో అయితే మేము ఇస్తాము. హోప్ మీ అందరికీ ఈ ఎక్స్క్లూజివ్ వీడియో సారీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.